భవిష్యజ్యోతి ప్రేక్షకులకి దేవుళ్ళు.com ప్రేక్షకులకు చదువర్లకు అందరికీ శుభాభివందనాలు. మనం పిల్లలకి పేర్లు ఏరి కోరి మనకు కావాల్సిన రీతిలో మనకి నచ్చినట్లుగా పెట్టుకుంటాం. ఇందులో తప్పేమీ లేదండి, నిజంగానే తప్పులేదు. అయితే అనాలోచితంగా కావచ్చు, కొంత ముందు చూపు లేకుండా కావచ్చండి. పేర్లలో క్షకారం కానివ్వండి మధ్యలో రావటం, లేదా పేరు చివరిలో క్షీతో ఎండవకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ అంటారు మీనాక్షి ఏముందండి ఈ పిల్ల, అద్భుతం కదా, ఏం క్షీ వస్తే ఏమవుతుంది. మీనాక్షి భగవత్ స్వరూపం, అటువంటి స్థాయి కలిగిన మనిషి ఉంటుంది ఉంటారు అనుకోవడం నాకు తెలియదండి. అప్పుడు మేము ఇచ్చేటటువంటిది మీనాక్షి శంకర్ అనే అబ్బాయికి అయితే ఇస్తాము, మీనాక్షి దేవి అని అమ్మాయికి ఇస్తాం. ఎందుకంటే ఈ క్షీ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లల జీవితాలు దెబ్బతీయకుండా ఉండడానికి. మరొకటండి, క్షీతోనే పేర్లు ఉన్నాయి కాదని నేను అన్నండి. క్షితిజ, క్షితిజ్, కొంచెం మోడర్న్గా ఆలోచిస్తే ఏముంది క్షితిజలో క్షితిజలో అంటే, వీళ్ళు పిలిచేటప్పుడు మీకు క్షకారం పోతుందండి. క్షితిజ్ అంటే ఏం చేస్తారు, వాడికి క్షీ అంటాం రావట్లేదండి, అప్పుడు ఏం చేస్తారు మీరు, అంటే పోయింది కదా. సో క్షీ అనేటటువంటి పేర్లు పెట్టుకునే పిల్లలకి కావలసిన లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ఇద్దాము. ఇది దీనికి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయండి. శుద్ధ బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి ప్రప్రథమ సంతానం అబ్బాయి అయితే క్షితిజ్. ఆచార వ్యవహారాలు మడి శుచి శుభ్రం పాటించేటటువంటి బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో పుట్టినటువంటి ప్రప్రథమమైన తొలి సంతానం ఆడపిల్లకైతే క్షితిజ. లక్ష్మీప్రదమైన పేర్లండి ఇవి. మిగిలినవి వాటికి అంటే నేను కొంత పర్మిషన్ అయితే ఇవ్వను, మీకు కావాలంటే పెట్టుకోండి, ఉపయోగపడదండి. అలాగే పేర్లలో తా ఎక్కడన్నా వస్తే ఇబ్బంది అని అనుకునే వాళ్ళకి తెలుగు తా వేరండి, ఇంగ్లీష్లో తా అని మనం అనే టీఏ కానివ్వండి టీహెచ్ఏ కానివ్వండి వేరు. తెలుగులో తా థ దా ధ నాలో తా థ రెండో థ ఉండదు కదండి పేర్లు, మరి దానికి ఇంగ్లీష్ ట్రాన్స్ఫార్మేషన్ లేదు. అలాగా పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మనము అన్నీ ఆలోచించాలండి. కొన్ని లక్ష్మీప్రదమైన పేర్లు, కొన్ని నారాయణాంశ పేర్లు, కొన్ని ఈశ్వరాంశ పేర్లు, కొన్ని సుబ్రహ్మణ్యాంశ పేర్లు, మరికొన్ని నారసింహుడి శక్తి కలిగిన పేర్లు. ఒక్కొక్క దాన్ని గురించి మనం ఆలోచించి ఏ అంశ అయితే వీళ్ళు బాగుంటారో, పేరు పెట్టడం వెనకాల ఒక ఆస్ట్రల్ పవర్ ఉంటుంది, దైవ శక్తి ఉంటుంది, దైవ సంబంధమైనటువంటి ఆ రక్ష కవచం ఎంతో కొంత పిల్లల వెనకాల ఉండాలి. కాబట్టి ఏ అంశలో పేరు పెడితే బాగుంటుందో అది చూసుకుని పెట్టాలి. అంతేకాని అల్ట్రా మోడర్న్గా పెట్టేద్దాము అనుకుని ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటే వాళ్ళ జీవితాలను పాడు చేసేది మనమే అవుతాం. కొంచెం ఆలోచించుకొని లక్ష్మీప్రదమైన పేర్లు పెట్టుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్